చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ ఆలోచన ఆచరణ. ముకుందపురంలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే గ్రామాభివృద్ధికి ఇదోతితంగా సేవ చేసేవాడు. ఆ గ్రామస్తులు నిత్యము గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్ళి వస్తుండేవారు. గ్రామానికి ఏటుగట్టుకు నడుమ కాలువ ఉంది. ఆ కాలువను దాటటానికి తాటి చెక్క వంతెనలా వేయబడింది. ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పుడప్పుడు కొందరు కాలు జారి కాలువలో పడిపోవటం కలదు. అందువల్ల కాలువ పైన వంతెన నిర్మించవలసిందిగా గ్రామ పంచాయతీని కోరాడు అరవిందుడు. అందుకు నిధులు లేవన్నారు సభ్యులు. పోనీ గ్రామస్తులంతా చందాలు వేసుకుని వంతెనను తామే నిర్మించుకుందామంటే ఎవరూ ముందుకు రాలేదు. అందువల్ల అరవిందుడు తన స్వంత సొమ్ముతో బల్లకట్టు తయారు చేయించాడు. దాన్ని నడిపేందుకు నియమించబడ్డ వ్యక్తికి నెల నెలా జీతం ఇచ్చేందుకు ఊరి పంచాయతీ అంగీకరించింది. కాలువ దాటడానికి తాటి చెక్క వంతెన పోయి బల్లకట్టు రావడంతో గ్రామస్తులు కూడా ఎంతో సంతోషించారు. అదే గ్రామంలో ఉండే నాగేంద్ర అనేవాడికి ఎవరు ఏ పని చేసినా విమర్శించడం అలవాటు. కాలువ పైన వంతెన నిర్మించక బల్లకట్టు వేస్తే సరిపోతుందా, దానిని నడిపేవాడికి జీతం ఇవ్వటం వల్ల పంచాయతీ నిధులు దండగే కదా అంటూ విమర్శించాడు. ఆ మాట అరవిందుడు చెవికి చేరినా ఏమీ అనలేదు. ఒకసారి అరవిందుడు తన ఎడ్లబండిలో పొరుగురికి బయలుదేరాడు. ఏటి ఒడ్డమ్మటా వెళ్తుంటే దారిలో ఎండలో నడిచి వెళ్తున్న తన ఊరి వాళ్ళు కొందరు కనిపించారు. వారిని పిలిచి బండి ఎక్కించుకున్నాడు అరవిందుడు. వారిలో నాగేంద్ర కూడా ఉన్నాడు. ఎడ్లు పరిగెత్తకుండా నెమ్మదిగా నడుస్తుంటే కంచీకోలుతో వాటిని కొట్టి అదిలిస్తున్నాడు అరవిందుడు. అది చూసిన నాగేంద్ర ఎడ్లను కొట్టి పని చేయించడము ఒక గొప్పేనా, వీపు మీద ప్రేమతో నిమిరితే అవే చెప్పిన మాట వింటాయి అంటూ అలవాటు ప్రకారం విమర్శించాడు నాగేంద్ర. అరవిందుడు ఇప్పటికేమీ అనలేదు. మరికొంత దూరం వెళ్లేసరికి ఎడ్లు నత్తనడకను నడవటం చూసిన అరవిందుడు నాగేంద్రతో, నువ్వు చెప్పింది నిజమేననిపిస్తోంది, నేను వెనక కూర్చుంటాను, నువ్వు ముందుకు వచ్చి బండి నడుపు అన్నాడు. నాగేంద్ర ఉలికిపడి, బండి నడపటం నాకు చేత కాదు అన్నాడు కంగారుగా. ఎడ్లను ఎలా మచ్చక చేసుకోవాలో తెలిసిన వాడివి, బండి నడపలేవా అన్నాడు అరవిందుడు అచ్చరుతో. దారి తెలిసినంత మాత్రాన మోటారు సెకటాన్ని నడపటం అందరికీ చేతనవుతుందా అన్నాడు నాగేంద్ర. అప్పుడు అరవిందుడు నవ్వి ఇలా అన్నాడు, ఒక మంచి పని చేయాలన్న ఆలోచన, ఎలా చేయాలన్న ఊహ అందరిలోనూ ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టడంలోనే ఉంటుంది కష్టమంతా. ఆలోచన వేరు, ఆచరణ వేరు. నీటిలో దిగితేనే కానీ లోతు తెలియనట్లే ఒక పనిని ఆచరిస్తేనే కానీ అందులోని సాధక బాధకాలు తెలిసిరావు. ఇతరులు చేసే పనిని విమర్శించడం తేలికే, ఆ పనిని స్వయంగా చేయటమే కష్టం. విమర్శ కోసమే చేసే విమర్శలు హాని కలిగిస్తాయి. వాటి వల్ల ఒక మంచి పని చేయాలనే వారు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. అరవిందుడు తన పొరపాటును సున్నితంగా ఎత్తిచూపడంతో నాగేంద్ర తన తప్పు తెలుసుకున్నాడు. తర్వాత ఎన్నడూ ఏ విషయంలోనూ అనవసరంగా అనాలోచితంగా విమర్శలకు పూనుకునేవాడు కాదు. ఇతరులు చేసే మంచి పనులకు తన వంతు సాయం చేయటం ప్రారంభించాడు.